ఇంకా ఈ పుకార్లన్నీ నమ్మొద్దు మీరు. మా సినిమా ఇండస్ట్రీలో ఏమి గొడవలు లేవు, ఏం లేవు. ఈ ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరు ఎవరిని ఇది చేసుకుని కాదు. ఇది మధ్యాహ్నం వరకే మా అంతా ఈ పబ్లిక్ సిటీకి మా అసోసియేషన్లో ఏదో గొడవలు అవుతున్నాయని అవన్నీ ఏమి లేవు. మా దాంట్లో రాజకీయం లేదు. అవి ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఇందులో. మా సినిమా వల్ల ఇన్వాల్వ్ అయ్యి మేము ఎలక్షన్ ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి వస్తారో 1 ఇయర్ పెట్టుకుంటాం. మేము హ్యాపీగా ఎవరైనా గెలుస్తారు పని చేసుకుంటూ వెళ్తున్నాము. నేను ఇప్పటివరకు 3 సార్లు గెలిచాను. ఇంకా కూడా ఏదో నా మీద నమ్మకం ఉంటే మళ్ళీ గెలిపించి నన్ను ఈసీ మెంబర్గా చేస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు లేదంటే జయసుధ గారు ఇద్దరు ఎవరు గెలవట్లేదండి. ఇక్కడ ఓన్లీ మా అసోసియేషన్ గెలుస్తుంది. చిన్న చిన్న లోపాలనే ప్రతి చోట ఉంటాయి.